జగపతి బాబు గారిని మాట్లాడవలసిన గారి రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటారా సారు, ఏం సార్ అట్లా భయపెట్టినారు మీరు? కానీ ఒక్క విషయం చెప్పాలి సారు, మీకు ఈ సినిమా ఇంత నచ్చింది కాబట్టి మీరు దిల్లో పెట్టుకొని మొత్తం అంతా మీ భుజాల మీద వేసుకొని ఎంత ప్రమోట్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఎంత భీమరావు, ఎంత భీమరావు దేశ్ముఖ్ అయినా సుమాత మాట్లాడటం నాకు చాలా భయం. కాదు, అందరూ పంపించేసి పాపం ఎందుకు కూర్చుని, యూ కెన్ రిలాక్స్ యాక్చువల్లీ ఎవ్రీబడి. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాలకృష్ణ గారు అండ్ జగపతి బాబు గారు స్టేజ్ మీద ఉంటారు, మిగిలిన వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ బి సీటెడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బక్రీద్, హ్యాపీ ఈవినింగ్ అందరికి, నమస్కారం. ఒక నిజం చెప్పాలంటే 3-4 నెలలుగా ఆలోచిస్తూ ఉన్నాను ఈ ప్రోగ్రాం గురించి, అంటే ఈ సినిమా మీద నమ్మకం అంత ఉంది. బాలయ్య బాబుని పిలవాలి, ఆయన్ని ఈ ఫంక్షన్కి రావాలని కోరిక 3-4 నెలలుగా ఉంది. ఆలోచించాను, చాలా ఆలోచించాను, ఎందుకంటే నాకు ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. ఒకటి, ఆయన ఆల్రెడీ పాపం షూటింగ్లో బిజీగా ఉన్నారు, పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు, హాస్పిటల్లో బిజీగా ఉన్నారు, టైం స్పేర్ చేయలేరు. కానీ నేను అడిగితే కాదనరా అనే నమ్మకం ఉంది. సో నేను వెళ్ళి అడిగాను ఫైనలీ. ఆయన మా నాన్నగారి పేరు మీద గౌరవంతో నాతో ఇమ్మీడియట్గా లేటెస్ట్ కృష్ణ పెట్టకుండా ఎప్పుడు పెట్టుకుందాం ప్రోగ్రాం చెప్పండి అన్నారు, వచ్చారు. అంతే, మీ అందరికీ తెలుసు ఆయనతో నేను లెజెండ్ అనే సినిమా ఏ రేంజ్కి తీసుకెళ్ళింది, నన్ను అనేది ఎలా నిలబెట్టింది అనేది తెలుసు. సో అదే లెజెండ్తో, ఆయన బ్లెస్సింగ్స్తో ఈ 3వ ఇన్నింగ్స్ ఆయన ఇప్పిస్తారని కొంచెం కోరుకుంటున్నాను. మీరందరూ బాలయ్య బాబుని ఎన్నో సినిమాలుగా ఎన్నో రకాలుగా ఫెరోషియస్ క్యారెక్టర్స్ చూశారు, కానీ అన్స్టాపబుల్ బాలయ్య గారు, అన్స్టాపబుల్ ఏంటి అనేది తర్వాత ఆయన ఏంటో మీ అందరికీ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇది మేము రోజు షూటింగ్లో చూస్తాం, ఇట్టాగే సరదాగానే ఉంటారు, జోకులు వేస్తూనే ఉంటారు, విపరీతంగా నవ్విస్తూ ఉంటారు. సో ఆయనతో ఎంజాయ్ చేసినట్టు ఎప్పుడు ఎంజాయ్ చేయలేను. సో మీ అన్స్టాపబుల్ మాకు కూడా కొంచెం ఇవ్వండి ఈ సినిమాకి, మీ బ్లెస్సింగ్స్. ఈ సినిమా బాగుండాలనేది మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలండి. అండ్ ఈ సినిమా రుద్రంగికి వస్తే, ఫస్ట్ నాకు 1 ఇయర్గా అజయ్ ఈ కథ పట్టుకొని తిరిగాడు, ఆల్మోస్ట్ 1 ఇయర్ అనుకుంటా. నేను చేయనని చెప్పా, వద్దు అజయ్, సినిమా చాలా బాగుంది, కథ చాలా బాగుంది, క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, కానీ బడ్జెట్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దదుంది, చాలా కష్టం ఈ సినిమా తీయటం, సరిపోదు నా ఇది సరిపోదు అనేది చెప్తూ వచ్చాను. అయినా సరే మొండిగా రసమయ్య బాలకృష్ణ గారును అజయ్ చేద్దాం బాబు సినిమా అని ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చి, ఎంతైనా పర్లేదు చేద్దామంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అయ్యింది బడ్జెట్, కానీ తట్టుకుని చేశారు, బాగా చేశారు, గట్టిగా చేశారు ఈ సినిమాని. నేను ఎన్నో సినిమాలు చేశాను లెజెండ్ తర్వాత, మీ అందరికీ తెలుసు 80-90 సినిమాలు చేశాను, కానీ చెప్పుకోవడానికి ఇది బాగున్నాయి క్యారెక్టర్స్ అని చెప్పుకోవడానికి 10 కూడా లేవు. ఇప్పుడు ఈ సినిమా రుద్రంగి అనే సినిమా ఈ 10లో 1 అవుతుందో, నంబర్ 1 అవుతుందో, నాకు మళ్ళీ ఒక కొత్త లైఫ్ వస్తుంది, నాకంటూ ఒక మంచి మార్కెట్ వస్తుందనే నమ్మకం ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరు ఇప్పించారు, ఇద్దరికి థ్యాంక్ యూ.
మమతా చెప్పినట్టు అజయ్ అనేవాడు మామూలుడు కాదు. అజయ్ అనే డైరెక్టర్ మామూలుగా కనపడతాడు కానీ మామూలు మనిషి కాదు. ఇంకా చాలా చాలా విషయం ఉంది. ఇంకా మళ్ళీ అజయ్ సినిమా మనం కలిసి చేద్దాం తప్పకుండా, చేయాలి కూడా. సో మీ అందరూ ఈ పర్టికులర్ సినిమాని ఇక్కడ ఎవరు జగపతి బాబా, విమలా రామల, మమతా మోహన్ దాస కాదు, క్యారెక్టర్లు చూడండి. తెలంగాణ సినిమా, తెలంగాణ ప్రేక్షకులందరికీ కూడా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారని నమ్మకం నాకుంది. సో మీరందరూ మాతో ఉండాలి. ప్రెస్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. పర్టికులర్గా ప్లీజ్ కోఆపరేట్. అండ్ ఆర్టిస్టులకు వస్తే ఓకే, ఆశీష్ బుజ్జమ్మ అంటారో, మరి ఇంకేం పెంటారో పేర్లు, దివి, అందరూ, సదానంద్ గారు, సో మెనీ ఆర్టిస్ట్ ఉన్నారు, అందరూ కూడా ప్రాణం పెట్టారు ఈ సినిమాలో. ఒక మాట చెప్పాలండి మీ అందరికీ, ఒక మాట చెప్పాలి. ఇప్పుడు జ్వాలాబాయి గురించి ఒక మాట చెప్పాలి. మమతా మోహన్ దాస్ పేరు జ్వాలాబాయి, నిజంగా జ్వాల ఒట్టి సినిమాలో కాదు, జీవితంలో కూడా. అదేంటనేది బాబు చెప్తారు తర్వాత. సో అది ఆమె గురించి, విమలారామన్ నా ఫ్రెండ్, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో, వీళ్ళందరితో కలిసి రుద్రంగి షూటింగ్ కంటే ఎక్సైట్మెంట్తో వచ్చి ఈ సినిమా కంప్లీట్ చేశాం. సో ఫైనల్గా అందరూ వెయిటింగ్ కాబట్టి ఐ ఫినిష్ ఇట్. అండ్ టెక్నీషియన్స్ అందరికీ సంతోష్, ఎక్సలెంట్ జాబ్. ఫస్ట్ టైం నేను ఫ్రేమ్ చూడగానే చెప్పాను ఇది వేరే లెవెల్లో ఉంది, ఈ మేకింగ్ వేరే లెవెల్లో ఉందని. ఎడిటర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారు చంద్రబోస్కి, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కోఆపరేషన్. అండ్ ఈ సినిమా లెవెల్ ఇంకో లెవెల్లో ఉంటుందనేది గట్టిగా చెప్పగలను. రుద్రంగి నాదే, రుద్రంగి ఇస్ బిలాంగ్స్ టు మీ. అది ఇప్పటిదాకా 7వ తారీఖు నుంచి రుద్రంగి బిలాంగ్స్ టు యాల్. సో అందరితో పాటు ఎక్కడికి వెళ్ళినా, పబ్బులకి వెళ్ళినా, థియేటర్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక మాట వినపడుతుంది, అందరికీ తెలిసింది ఏంటో, జై బాలయ్య. బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.